वेलकम टू सिंपल लाइफस्टाइल। ఇవాంటి స్పెషల్ వీడియోలోకి వెళ్ళపోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ ఈ వీడియో గనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసేయండి అండ్ యూస్ఫుల్ గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ తో అయితే కంపల్సరీగా షేర్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీకు వెంటనే వచ్చేస్తాయి। సో ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం। ఇవాల్టి వీడియో వచ్చేసి స్టర్లింగ్ సిల్వర్ కలెక్షన్। నా దగ్గర ఉన్న స్టర్లింగ్ సిల్వర్ కలెక్షన్ నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఇది వచ్చేసి 92.5% స్టర్లింగ్ సిల్వర్ అన్నమాట। సో ఇవాల్టి వీడియోలోకి వెళ్ళిపోదాం। ఫస్ట్ ఆఫ్ ఆల్ నా దగ్గర ఉన్న ఫస్ట్ నేను వేసుకున్న జ్యువెలరీ తో స్టార్ట్ చేద్దాము। నేను వేసుకున్నాను చూడండి ఒక పెండెంట్ సెట్ అన్నమాట అండ్ ఇది వచ్చేసి సిల్వర్ చైన్ అండ్ ఇది వచ్చేసి సిల్వర్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ కూడా ఇది వచ్చేసి సెట్ అన్నమాట। దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను। మంచి డిటైలింగ్ వచ్చింది, మెరూన్ కలర్ స్టోన్ వచ్చి అండ్ సైడ్ ఏమో మనకి స్టోన్స్ వచ్చాయి, సీజెడ్ స్టోన్స్ అంటారు కదా అలా వచ్చాయి। ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది వేసుకుంటే మ్యాచింగ్ అవుట్ఫిట్స్కి। సో ఇది వచ్చేసి సిల్వర్ చైన్ అన్నమాట। సో లుక్ అయితే చాలా బాగుంది కదా అండ్ రింగ్స్ ఇది వచ్చేసి సీజెట్స్ రింగ్స్ అన్నమాట, చాలా బాగుంటుంది, డిఫరెంట్. అసలు ఇది ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుందండి రింగ్, మీకు కనిపిస్తుందా? దాన్ని నేను 2 ఫింగర్స్కి ఇలా పెట్టుకోవాలన్నమాట, ఇలా పెట్టుకుంటే ఇలా ఉంటుంది। దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి, లీవ్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా ఫింగర్స్ మధ్యలో నుంచి। స్మాల్ స్మాల్ పార్టీస్కి, పెద్ద పెద్ద పార్టీస్కి సిల్వర్ డీటెయిలింగ్ ఉన్న డ్రెస్సెస్కి ఇవి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ రింగ్ వచ్చేసి ఇదిగోండి గ్రీన్ కలర్ అన్నమాట స్టోన్స్, చుట్టూరు వచ్చేసి సిల్వర్ కలర్ స్టోన్స్ వైట్ స్టోన్స్తో ఇచ్చారు। టోటల్ రింగ్ అంతా కంప్లీట్లీ సిల్వర్ రింగ్, దిస్ ఈజ్ నాట్ ఏ జర్మన్ సిల్వర్, జర్మన్ సిల్వర్ కాదండి, ఇది అంతా సిల్వర్ అన్నమాట। ఇలా ఉంటుంది రింగ్, చాలా బాగుంటుంది, బ్యూటిఫుల్ పీస్ అన్నమాట, గ్రీన్ కలర్ అవుట్ఫిట్స్కి అదిరిపోతుంది। నెక్స్ట్ వచ్చేసి నేను పెట్టుకున్న బ్రేస్లెట్ అన్నమాట, యాంటిక్ బ్రేస్లెట్ ఇది, డిఫరెంట్ షేప్లో ఉంది, లోపల బ్లాక్ కలర్ స్టోన్స్ ఉన్నాయి। సో దిస్ ఈజ్ నాట్ ఏ జర్మన్ సిల్వర్, ఇది కూడా జర్మన్ సిల్వర్ కాదు, దిస్ ఈజ్ ప్యూర్ సిల్వర్ అన్నమాట। ఇలా ఉంటుంది పెట్టుకుంటే, దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి వాచ్, వాచ్ కూడా ఉన్నాయండి సిల్వర్లో, చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట పెట్టుకుంటే। సో ఇలా వస్తుంది మనకి బ్యాక్, ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి డైల్ సైడ్ ఇలా ఉంటుంది, దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను నెక్స్ట్. ఇప్పుడైతే ఇవైతే నేను ఇవాళ పెట్టుకున్నవి, సో జ్యువెలరీకి వెళ్ళిపోతాను। నెక్స్ట్ వచ్చేసి ఒక నెక్లెస్ అన్నమాట, చాలా బాగుంటుంది చూడండి ఈ నెక్లెస్, ఇది సిల్వర్, ప్యూర్ సిల్వర్, ఇది జర్మన్ సిల్వర్లో కూడా చాలా వచ్చాయి। యాక్చువల్గా దీనికి ఒక స్టోరీ ఉందండి, ఇది మా అత్తమ్మ ఇచ్చారు నాకు, ఏం లేదు, ఇది వచ్చేసి మనకి పట్టీలు ఉంటాయి చూసారా, అది కొత్తవి పట్టీలు తీసుకొని మేము అవి హుక్స్కి ఇలా బాల్స్ పెట్టించారు అండ్ దానికి ఒక హుక్ పెట్టించారు, సిల్వర్ హుక్ అన్నమాట। సో చాలా బాగుంది కలెక్షన్, జర్మన్ సిల్వర్లో కూడా వచ్చాయి బట్ సిల్వర్లో అద్దరిపోయింది, ఇట్లా వర్క్ డీటైలింగ్ యాంటిక్ ప్యూర్ యాంటిక్లో రాలేదు। సో నేను తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయిపోయింది అనమాట, ఇది తీసుకొని చాలా బాగుంటుంది, ఇది నేను పెట్టుకొని చూపిస్తాను మీకు, దీంతో మనకి మ్యాచింగ్ సెట్ తీసుకుంటే ఇయర్ రింగ్స్కి ఇంకా అద్దరిపోతుంది। నా దగ్గర ఉన్నాయి బట్ అవి నాట్ సిల్వర్, జర్మన్ సిల్వర్లో ఉన్నాయి అన్నమాట। సో ఇది ఒకసారి నేను పెట్టుకొని చూపిస్తాను, చూసారు కదండి పెట్టుకుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉందో, చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ అన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక సిల్వర్ నెక్లెస్, ఇది కూడా ప్యూర్ సిల్వర్ అన్నమాట, ఇది వచ్చేసి నాకు మ్యారేజ్ అప్పుడు మా అత్తమ్మ ఇచ్చారు నాకు, చాలా బాగుంటుంది ఇది కూడా కలెక్షన్ అండ్ ఇది కూడా నేను పెట్టుకొని చూపిస్తాను, దీని పిక్ కూడా యాడ్ చేస్తాను. వీటికి ఇయర్ రింగ్స్ స్టర్ట్స్ వచ్చాయి, ఇలా ఉంటాయి అన్నమాట,
బ్లాక్ డిటైలింగ్ ఉంటుంది, సిల్వర్ డిటైలింగ్ ఉంటుంది, అండ్ యాంటిక్ డిటైలింగ్ కూడా ఉంటుంది స్టోన్స్లో. చాలా బాగుంటుంది. సో సిల్వర్ ఆఫ్ఫిట్స్కి, వైట్ కలర్ డ్రెస్సెస్కి ఇది పేరప్ చేస్తే ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. పెద్ద పెద్ద పార్టీస్కి వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇదైతే నేను ఒకసారి పెట్టుకొని మీకు చూపిస్తాను. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పీస్. అయితే బ్లాక్ డీటెయిలింగ్ వచ్చి బ్లాక్ కలర్ డ్రెస్సెస్కి కూడా ఇది చాలా సూట్ అవుతుంది అనమాట. ఐ థింక్ ఇది వచ్చేసి అమెరికా నుండి తెప్పించారు ఆవిడ. సో నెక్స్ట్ దానిలోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ నేను మీకు కొన్ని బ్రేస్లెట్స్ చూపిస్తాను, చూడండి. సో ఫస్ట్ నా చేతికి ఉన్న బ్రేస్లెట్ చూపించాను కదా ఇందాక. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ బ్రేస్లెట్ వచ్చేసి ఇదన్నమాట. మధ్యలో మనకి సిల్వర్ కలర్ బాల్ ఉంటుంది, అండ్ మనకి మధ్యలో డీటెయిలింగ్ ఇచ్చారు కలర్ బాల్స్, అవి కూడా సిల్వరే అనమాట. సో ఇది వేసుకుంటే మంచి మంచిగా ఉంటుంది డ్రెస్సెస్ మీదకి, అండ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుంది. రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్ డీటెయిలింగ్ ఉంది బాల్స్కి. సో రెడ్ కలర్ డ్రెస్సెస్కి అండ్ గ్రీన్ కలర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది. వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి అయితే చాలా బాగుంటుందండి. సో నెక్స్ట్ బ్రేస్లెట్ వచ్చేసి ఇట్లా బ్యాంగిల్ మోడల్ బ్రేస్లెట్ అనమాట. ఇలా డిజైన్ ఉంటుంది, లైన్స్ లైన్స్ డిజైన్, మొత్తం సీజెట్స్ ఫిల్లింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ ఇచ్చారు, అండ్ సైడ్ మనకి ఓపెన్ ఇచ్చారు బ్రేస్లెట్ ఓపెనింగ్. సో ఇలా ఓపెన్ చేసేసుకోండి, ఇలా ఉంటుందండి పెట్టుకుంటే. చాలా బాగుంది కదా, స్టైల్గా ఉంది కదా, ఈజీ టు క్యారీ అండ్ లైట్ వెయిట్ ఆల్సో. ఇవన్నీ కూడా లైట్ వెయిటేనండి, ఓ పెద్ద హెవీగా వెయిట్ లెస్ వెయిట్గా ఉండో, మనం ఈజీగా క్యారీ చేసేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళి. ఇది కూడా వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా సూట్ అవుతుందండి. నాకు బ్రేస్లెట్స్ అన్నా వాచెస్ అన్నా సిల్వర్లో చాలా ఇష్టం, ఇయర్ రింగ్స్ కూడా చాలా ఇష్టం అండి. సో నా దగ్గర కలెక్షన్ కొంచెం ఎక్కువే ఉంది అందుకని. నెక్స్ట్ ఇది కొన్ని సిల్వర్ బ్రేస్లెట్ మధ్యలో స్టోన్స్ వచ్చాయి, అండ్ చాలా బాగుంటుందండి వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి. చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది ఇది వేసుకుంటే. సో ఇలా ఉంటుందండి పెట్టుకుంటే, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఎస్, నెక్స్ట్ బ్రేస్లెట్ చూపిస్తాను. నెక్స్ట్ బ్రేస్లెట్ కూడా ఇలా ఉంటుందండి, మధ్యలో మనకి బ్లూ కలర్ స్టోన్ ఇచ్చారు. ఇది కూడా సిల్వర్ అనమాట, బ్రేస్లెట్ లాగా వెనకాల పెట్టేసుకోవడమే. సో చాలా బాగుంటుంది ఇది, దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇది మ్యాగ్నెట్ స్టైల్ బ్రేస్లెట్ అనమాట. సో ఎలా అంటే ఇలా ఉంటుంది, దీని మన హుక్ ఉండదు, జస్ట్ ఇట్లా బ్రేస్లెట్ పెట్టేసుకోవడమే, మ్యాగ్నెట్ లాగా స్టిక్ అయిపోతుంది. అండ్ మధ్యలో వచ్చేసి ఇది కూడా వెస్ట్రన్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుందండి. అండ్ మధ్యలో వచ్చేసి హార్ట్ సింబల్ ఇచ్చారు, సో లోపలేమో సీజెట్ స్టోన్స్ ఇచ్చారు. సో చాలా బాగుంటుంది ఇది, వన్ ఆఫ్ మై ఫేవరెట్ పీస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది బ్రేస్లెట్. యాక్చువల్గా ఇది బ్రేస్లెట్ కాదు, రాఖీ అనమాట. సిల్వర్ రాఖీస్ ఉంటాయి కదా అవి, బట్ నాకు బాగా నచ్చింది. సో నేను దీన్ని ఇంకా బ్రేస్లెట్ లాగా యూజ్ చేస్తున్నాను. చాలా బాగుంది చూడండి, దీని పిక్స్ అన్నీ కూడా నేను యాడ్ చేస్తాను. ఇది కొంచెం నెట్టెడ్ వచ్చిందండి, మొత్తం ఫ్లేవర్ కూడా మనకి నెట్టెడ్ లాగా వచ్చింది. సో చాలా స్టైలిష్ లుక్ ఇస్తుందండి పెట్టుకుంటే, వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి బాగుంటుంది, సిల్వర్ కలర్ డీటెయిలింగ్ అవుట్ఫిట్స్కి కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్రేస్లెట్ అండి, ఇది కూడా చాలా స్టైలిష్ బ్రేస్లెట్ అనమాట. మధ్యలో మనకి సీజెట్ స్టోన్స్ అండ్ బ్లూ కలర్ స్టోన్స్ ఉంటుంది డీటెయిలింగ్. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. అండ్ ఇది వచ్చేసి మనకి బ్రేస్లెట్ లాగా కాదండి, సో ఇలా ఉంటుందన్నమాట. దీన్ని మన హ్యాండ్ ఉన్నంత వరకు టైప్ చేసుకోవడమే. సో ఇదైతే నేను ఒకసారి మీకు పెట్టుకొని మీకు క్లియర్గా చూపిస్తాను. అంటే ఇలా ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది. అండ్ ఇది మనకి కావాలి అంటే లూజ్ చేసుకోవచ్చు అండ్ టైట్ చేసుకోవచ్చు. ఈ సిస్టమ్ అయితే నాకు బాగా నచ్చిందండి, వేరే వాళ్ళతో అవసరం లేదు. ప్రతిదీ అయితే వేరే వాళ్ళతో అడగాలి పెట్టండి పెట్టండి అని చెప్పి, బట్ ఇది సిస్టమ్ నాకు బాగా నచ్చింది. చాలా ఈజీ టు క్యారీ కూడా, లైట్ వెయిట్ ఉంటుంది అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్, నా దగ్గర ఉన్న ఇయర్ రింగ్స్ చూపిస్తాను సిల్వర్లో చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా హుక్ ఇయర్ రింగ్స్ అనమాట, చాలా బాగుంటుంది. సిల్వర్ కలర్ సీజెట్స్ రింగ్ ఇచ్చారు, అండ్ పైన వచ్చేసి పింక్ కలర్ సీజెట్స్ అనమాట. చాలా స్టైలిష్ లుక్ ఉంటుంది, వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి సూపర్ ఉంటుంది అనమాట. సో ఇదైతే నేను ఒకసారి మీకు పెట్టుకోవచ్చు. వచ్చేసి దిస్ బ్యూటిఫుల్ పికాక్ ఇయర్ రింగ్స్ అండి, చాలా బాగుంటుంది. నేను మీకు తీసి చూపిస్తాను, ఆల్రెడీ పెట్టేసుకున్నాను.
పింక్ కలర్ డీటెయిలింగ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. సో పింక్ కలర్ అవుట్ఫిట్స్ కి మ్యాచింగ్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది. చాలా డ్రెస్సెస్ మీద పికాక్స్ అనేవి కామన్ అండి, శారీస్ మీద కూడా కామన్ అనమాట. సో ఇవి ట్రెడిషనల్ వేర్ కి చాలా బాగుంటుంది, వెస్ట్రన్ వేర్ కి చాలా బాగుంటుంది. పికాక్ చుట్టూ సిల్వర్ కలర్ డీటెయిలింగ్ ఇచ్చారు, దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇవి బుట్టలు అండి, చాలా బ్యూటిఫుల్ బుట్టలు, సిల్వర్ కలర్. గోల్డ్ లో చాలా మందికి ఉంటాయి, ఇదైతే స్టర్లింగ్ సిల్వర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. పైన వచ్చేసి మనకి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చి చుట్టూ మనకి సీజెట్స్ ఇచ్చారు, కింద కూడా సీజెట్స్ అన్నమాట బుట్ట. అండ్ కింద వచ్చేసి మనకి రూబీతో ఒక హ్యాంగింగ్ అయితే హ్యాంగ్ అయితే ఇచ్చారు. సో ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంటుంది, ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ కి చాలా బాగుంటుంది. ఇది పెట్టుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తాను, అండ్ పిక్ కూడా యాడ్ చేస్తాను. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి వెస్ట్రన్ అవుట్ఫిట్ కి సూట్ అయ్యాయండి, చాలా డిఫరెంట్ ఇయర్ రింగ్స్ అనమాట. సో ఇలా ఉంటాయి. ఇదేంటి ఇలా ఉంది డిఫరెంట్ గా అని అనుకుంటున్నారా, ఇది పెట్టుకుంటే మీకు తెలుస్తుంది. జస్ట్ ఏం లేదండి, మనకి ఈ బ్యాక్ సైడ్ బటన్ సిస్టమ్ ఇచ్చారు, అది తీసేసిన తర్వాత మనకి దేనికి దానికి సపరేట్ అయిపోతుంది, ఇట్లా సపరేట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ మనకి 3 హుక్స్ ఇచ్చారనమాట. సో మనకి బ్యాక్ సైడ్ నుంచి ఇది పెట్టుకోవాలి. సో ఇది పెట్టుకుంటే మీకు నేను చూపిస్తాను, అర్థమైపోతుంది. సో ఇది ఒకసారి పెట్టుకొని చూపిస్తాను మీకు. సో పెట్టుకుంటే ఇలా ఉంటుందండి, పైన వచ్చేసి స్టడ్ వస్తుంది అండ్ కింద వచ్చేసి ఇలా వస్తుంది. సో చాలా డిఫరెంట్ పీస్, చాలా బాగుంటుంది అనమాట. వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటుంది, వైట్ కలర్ డ్రెస్సెస్కి చాలా బాగుంటుంది ఇది. లోపల మనకి ప్రతి దాంట్లో సీజెట్స్ ఇచ్చారు, స్టోన్స్. సో లుక్ అయితే అదిరిపోతుంది. చూసారు కదండి, పెట్టుకుంటే చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఇది ఇలానే కాదండి, మీరు డైరెక్ట్గా కావాలంటే ఇలా తీసేసి ఫ్రంట్ నుంచి కూడా పెట్టుకోవచ్చు, ఏ లుక్ అయినా డిఫరెంట్గా ఉంటుంది. సో హోల్స్ ఉన్నాయి కదండి, దాంతో అడ్జస్ట్ చేసుకోవాలి. హైట్ మీకు ఎంత హైట్ కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ ఇయర్ ఈ స్పేస్ని బట్టి. సో నెక్స్ట్ ఇయర్ రింగ్స్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటాయి అన్నమాట. ఇవేంటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి అనుకుంటారా, చాలా బాగుంటాయండి. హార్ట్ సింబల్స్ వచ్చాయి హైట్ లో. ఫస్ట్ వచ్చేసి స్టోన్స్ ఫిల్లింగ్ సీజెట్ హార్ట్ ఫిల్లింగ్ అనమాట, నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్, నెక్స్ట్ స్టోన్స్, నెక్స్ట్ ప్లెయిన్. సో మొత్తం వచ్చేసి ఓవరాల్ గా హైట్ వైజ్ హార్ట్ సింబల్స్ ఇచ్చారు. సో ఇయర్ ఇది ఎలా పెట్టొస్తుంది అంటే ఇక్కడ నుంచి ఇలా వస్తాయండి. సో నేను మీకు పెట్టుకొని చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది. నెక్స్ట్ రింగ్స్ చూపిస్తాను. ఆల్రెడీ నేను ఒక 2 రింగ్స్ చూపించాను కదా ఫస్ట్ పెట్టుకున్నానని చెప్పి, ఇప్పుడు నా దగ్గర కొంత రింగ్స్ కలెక్షన్ ఉంది, అది కూడా నేను మీతో షేర్ చేసేసుకుంటాను చూడండి. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇదండి, మనకి క్వీన్ క్రోన్ షేప్లో ఉంటుంది, గ్రీన్ కలర్ స్టోన్స్ వచ్చి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి రింగ్ పెట్టుకుంటే. ఇది పార్టీస్కి చాలా బాగుంటుంది, సిల్వర్ అవుట్ఫిట్స్కి దేనికైనా సూట్ అవుతుంది అనమాట. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, నెక్స్ట్ రింగ్ చూపిస్తాను. నెక్స్ట్ రింగ్ వచ్చేసి ఇలా ఉంటుందండి పెట్టుకుంటే, సీజెట్ స్టోన్స్ రింగ్ అనమాట, చాలా బాగుంటుంది ఓవరాల్గా. అండ్ దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, అండ్ అనదర్ రింగ్ అనమాట. సో వచ్చేసి ఇది ఇది పింక్ స్టోన్ ఉంటుంది మిడిల్లో, ఇలా ఉంటుంది పెట్టుకుంటే. దీని పిక్ కూడా నేను యాడ్ చేస్తాను, చాలా బ్యూటిఫుల్ రింగ్ అనేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి సీజెట్ స్టోన్స్, ఇవన్నీ వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా బాగుంటాయండి, ఇలా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. నెక్స్ట్ వచ్చేసి బ్లూ కలర్ డీటెయిలింగ్ ఉన్న రింగ్ అనమాట. సో బ్లూ కలర్, గ్రీన్ కలర్, రెడ్ ఇవన్నీ డిఫరెంట్ కలర్స్ స్టోన్స్ వస్తాయి చూసారా, అవి చాలా బాగుంటాయి. పక్కన వచ్చేసి సీజెట్స్, సో ఇలా ఉంటుంది పెట్టుకుంటే, చాలా డిఫరెంట్ మోడల్ కదా, సూపర్గా ఉంటుందండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా వన్ ఆఫ్ మై ఫేవరెట్ అని చెప్పుకోవచ్చు. ఏం లేదండి, జస్ట్ మనకి ఒక పెద్ద సీజెట్ స్టోన్ ఇచ్చారు మిడిల్లో, చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఇది నేను ఎక్కువగా పెట్టేసుకుంటూ ఉంటాను, ఇలా ఉంటుంది పెట్టుకుంటే, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్స్ అనమాట, ఐ మీన్ 2 స్క్వేర్స్ ఇలా కంబైన్ చేశాను. సో పింక్ స్క్వేర్ ఒకటి అండ్ సిల్వర్ కలర్ స్టోన్స్ ఉన్న సీజెట్ స్టోన్స్ ఉన్న స్క్వేర్ ఒకటి పెట్టుకుంటే చాలా స్టైలిష్ లుక్ ఇస్తుంది. ఎస్,
చూసారు కదండి రింగ్స్ కలెక్షన్ నా దగ్గర ఉన్నాయి, నేను మీతో షేర్ చేసేసుకున్నాను, చాలా బాగున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర కొంచెం కొన్ని పెండెంట్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీతో షేర్ చేస్తాను. నెక్స్ట్ పెండెంట్స్ చూపిస్తాను అనమాట. ఎస్, పెండెంట్స్ అనేది ఇదిగోండి, చైన్కి హ్యాంగ్ చేశాను. ఇది వచ్చేసి సైకిల్ అనమాట, యాంటిక్ ఫినిషింగ్ ఉంటుంది. దీనికి వేసుకున్న చైన్ కూడా నేను యాంటిక్ ఫినిషింగ్ ఉన్న చైనే వేసాను, ప్లెయిన్ చైన్ అనమాట యాంటిక్ది. సో ఇది కూడా సిల్వర్ అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. డిఫరెంట్ లాకెట్ కదా, నాకు చాలా నచ్చింది. పెట్టుకుంటే వెస్ట్రన్ అవుట్ఫిట్స్కి చాలా సూట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్స్ అన్న ఇయర్ రింగ్స్లో కానీ లేకపోతే లాకెట్స్లో కానీ నాకు చాలా ఇష్టం అండి. సో నేను ఒక ఎలిఫెంట్ తీసుకున్నాను లాకెట్ కింద. ఇది ఉంది యాంటిక్ సిల్వర్ యాంటిక్ లాకెట్ అండి, పెండెంట్ ఇది చాలా బాగుంటుంది. అండ్ చైన్ వచ్చేసి సిల్వర్ చైన్, దీని చైన్ డిజైన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సగం వచ్చి ప్లెయిన్, సగం వచ్చేసి సంథింగ్ డీటెయిలింగ్ ఇచ్చారు. దీని పిక్స్ కూడా నేను యాడ్ చేస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి సీజెట్స్ అనమాట, ఇలా ఉంటుంది లాకెట్. లోపల వచ్చేసి మనకి సీజెట్స్ ఇచ్చారు, సో మూవ్ అవుతూ ఉంటాయి అన్నమాట. అండ్ చుట్టూ వచ్చేసి మనకి సీజెట్ స్టోన్స్, డిఫరెంట్ పెండెంట్, నాకు చాలా నచ్చింది. చూసారు కదండి నా దగ్గర ఉన్న సిల్వర్ కలెక్షన్, నేను మీతో షేర్ చేసేసుకున్నాను. ఓన్లీ కొంత మాత్రమే షేర్ చేసేసుకున్నాను అండి, ఇంకొక పార్ట్లో అయితే నేను అన్నీ షేర్ చేసుకుంటాను, బికాజ్ వీడియో లెంత్ అనేది ఎక్కువైపోతుంది అన్నీ ఒకటి వీడియోలో అయితే. సో ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అండ్ థమ్స్అప్ అయితే కంపల్సరీగా ఇచ్చేసేయండి. అండ్ యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే డెఫినెట్గా షేర్ చేసేసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అలా వీడియో పెట్టంగానే మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇంకొక మంచి వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్.